ఈరోజు వరిలో అగ్గి తెగులు ఎలా వస్తుందో, దాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎలా అరికట్టాలో తెలుసుకుందాం అనుకున్నాం కదా. వరిలో అగ్గి తెగులు ఒక శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఆ శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలు ఒకవేళ బీజామృతంతో విత్తన శుద్ధి చేయకపోతే విత్తనం నుంచి మొక్క శరీరంలోనికి ప్రవేశిస్తాయి. మొక్క శరీరంలోకి వెళ్ళిన శిలీంధ్రము భూమి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా పంట మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. తొలి దశలో లేత ఆకుల్లోకి చేరిన శిలీంధ్రము కణజాలాన్ని తినటం వలన ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి అక్కడక్కడ ఇలా మచ్చలు ఏర్పడతాయి. దీనినే ఆకు మీద వచ్చే అగ్గి తెగులు అంటారు. రెండో దశలో ఈ శిలీంధ్రం కనుపులోకి చేరటం వలన మొక్క ఇలా నల్లగా తయారవుతుంది. దీనిని కనుపు మీద వచ్చే అగ్గి తెగులు అంటారు. అంతేకాకుండా మొక్క ఈనిన తర్వాత మెడ కింది భాగాన ఈ శిలీంధ్రం చేరటం వలన మెడ ఇలా ఎండిపోయి విరిగిపోతుంది. ఈ విధంగా మెడ ఎండిపోయి విరిగిపోవడం వలన దీన్ని మెడ విరుపు తెగులు అని కూడా అంటారు. అగ్గి తెగులు వలన మొక్క ఆకుల మీద ఏర్పడ్డ మచ్చల దగ్గర కిరణజన సంయోగక్రియ ఆగిపోయి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అగ్గి తెగులను మారేడు పత్ర కషాయం పిచికారీ చేయడం ద్వారా అరికట్టవచ్చు. ఒక ఎకరానికి సరిపడా మారేడు పత్ర కషాయం తయారు చేయడానికి కావలసినవి 5 కిలోల మారేడు ఆకులు, 1/2 కిలో కుంకుడు కాయలు లేదా 100 గ్రాముల సబ్బు పొడి, 10 లీటర్ల నీళ్లు. ఇప్పుడు మారేడు పత్ర కషాయ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈ 5 కేజీల ఆకుని 10 లీటర్ నీటిలో వేసి 5 లీటర్లు అయ్యే వరకు మరిగించాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పాలి. ఇప్పుడు ఈ 1/2 కిలో కుంకుడు కాయలను రాయితో మెత్తగా చితక్కొట్టుకొని నీళ్ళలో నానబెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు 5 లీటర్లు వచ్చేంత వరకు మరిగించాం కదా, దీన్ని ఇప్పుడు దించి 8 గంటల పాటు చెట్టు కింద పెట్టి చల్లార్చాలి. మరగబెట్టిన మారేడు పత్ర కషాయం చల్లారింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని పిచికారీ చేసే ముందు వడకట్టుకొని కుంగుడుగాయల రసం దీనిలో కలపాలి. ఇలా తయారైన మారేడు పత్ర కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నీటిలో కలుపుకున్నప్పుడు కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పాలి.